హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లీష్ ద మిస్టరీ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు చూపించేది ఒక స్ట్రేంజ్ టెంపుల్ అయితే చూపించబోతున్నాను. అది ఎక్కడుందంటే మహాబలిపురం బీచ్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి అది అయితే వాటర్లో ఉండిపోయింది. అది ఎవరికి తెలియకుండా వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఆ టెంపుల్ అక్కడ ఉంది అని చెప్పేసి ఎవరికి తెలియలేదు. బట్ కొన్ని సంవత్సరాలకు ముందు నుంచి వాటర్ తగ్గడం వల్ల ఆ చిన్న గూడు అయితే బయటపడింది. సో ఈ వీడియోలో నేను మీకు ఆ స్ట్రేంజ్ టెంపుల్ ఎలా ఉంది మొత్తం నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో ఎండు వరకు చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. బట్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది ఫ్రెండ్స్. సో ఇలా వీడియోస్ చేస్తున్నారు కదా, మీరు చేయాల్సిన ఒక చిన్న సపోర్టు. సో జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. నాకు ఇలాంటి మరెన్నో వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ చూస్తున్నారు కదా పెద్ద రాయి ఉంది కదా నా బ్యాక్ సైడ్, అదే తన అది ఇది బ్యాక్ సైడ్ యాక్చువల్లీ. ఫ్రంట్ సైడ్ అయితే చిన్న టెంపుల్ అయితే ఉంది, అద్భుతంగా ఉంది. సో వెళ్ళేసి మనం అక్కడికి చూద్దాము. సో అయితే మనమైతే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళేసి అది టెంపుల్ ఎలా ఉందో ఇక్కడైతే చూస్తే పెద్ద బండ ఉంది. ఆ బండ లోపల ఒక కేవ్ లాగా అయితే టెంపుల్ని ఆ టెంపుల్ అయితే ఒక చిన్న కేవ్ లాగా వాళ్ళు కట్టారంట. సో చాలా రోజుల దాకా వాటర్లో ఉండిపోవడం వల్ల ఎవరికి తెలియలేదు టెంపుల్. సో అక్కడికి వెళ్ళేసి అది ఎలా ఉంది ఆ టెంపుల్ మొత్తం మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్కడికి వెళ్తున్నాం మేము. సో ఇక్కడైతే పెద్ద పెద్ద బండలు రెండు కనిపిస్తున్నాయి కదా. సో ఈ మధ్యలో ఉన్న పెద్ద బండలోనే వాళ్ళు ఆ గుడిని కేవ్ లాగా అయితే కట్టారంట. సో వెళ్దాం అక్కడికి మనము. సో ప్లేస్ చూస్తుంటే అసలు అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. సో ఇలాగ వెళ్ళాలి అక్కడికి. సో ఇది బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మీరు, ఇది బ్యాక్ సైడ్. సో ఫ్రంట్కి వెళ్దాం. చూడడానికి కొత్త పంటలా కనిపిస్తుంది. సో ఫ్రంట్ అయితే చాలా బాగుంది లోపల. సో ఎంత